నమస్తే నా పేరు రాజేష్ బాబు ఈ సినిమాకి డైరెక్టర్ని మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి వచ్చిన పాత్రికేయులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే పెద్దలకి నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే నన్ను అభినందించడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన నా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక కథ విషయానికి వస్తే మిస్టర్ పార్వతీసు కేరాప్ మంత్రి గారి పిఏ అసలు ఈ పార్వతీసు ఎవరు ఈ మంత్రి గారి పిఏ ఏంటి ఇవన్నీ నేను చెప్పే కంటే అది ముందు ముందు స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఇదే నా ఫస్ట్ సినిమా కాబట్టి ఎంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు అలాగే అసలు మాట్లాడకపోతే ఇంకా బాగోదు చిన్న సినిమా పెద్ద సినిమాని కాకుండా మా యూనిట్ని అందరినీ అభినందించడానికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నమస్కారం అసలు ఈ సినిమా ప్లానింగ్ ఎలా వచ్చిందంటే ఒకసారి రాజేష్ గారు నాకు ఈ స్టోరీ వినిపించారనమాట వినిపించిన తర్వాత ఎలా అయినా ఇది చేయాలి అని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతో ఈ యొక్క మూవీ ప్లాన్ చేయడం జరిగింది ఈరోజు రామానాయుడు గారు గంట శ్రీనివాసరావు రావడం చాలా ఆనందంగా ఉంది అట్లనే దూరం నుంచి వచ్చిన ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీని సెప్టెంబర్ 20కి స్టార్ట్ చేసి డిసెంబర్ 1st వీక్ వరకు మూవీని సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేయాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నాం మా దిలీప్ గారు మా హీరో గారు వచ్చేసి కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీని ఎటువంటి బ్రేక్ లేకుండా కూడా సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి డిసెంబర్లో ఫినిష్ చేసి ప్రేక్షకులకు ముందు తీసుకురావడానికి నేను చాలా కృషి చేస్తాను తప్పకుండా తీసుకొస్తాను ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను గట్టిగా అనుకుంటున్నాను ఎందుకంటే మాకు డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం అలాంటిది ఆయన రాసే డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఈ మూవీ మెయిన్లీ స్క్రీన్ ప్లే బేస్డ్గా వెళ్తుందండి ఇప్పటికొచ్చే రొటీన్ మూవీస్కి భిన్నంగా ఉంటుంది అందుకనే ఎంత బడ్జెట్ అయినా సరే వెనకాడకుండా అతని మీద నమ్మకంతో స్టోరీ మీద నమ్మకంతో పెట్టేటందుకు నేను సిద్ధంగా ఉన్నాను ప్లాన్ కూడా చేసుకున్నాను ఈ డిసెంబర్ 1st వీక్ వరకు ప్రేక్షకులకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాను ఒక బ్రేక్ రావాలని తాపత్రయంతో మళ్ళీ కష్టపడుతున్నాను అంటే కొంచెం మధ్యలో నేను కొంచెం బ్రేక్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే నేను క్లాసికల్ డిప్లొమా సంగీతంలో ఇది బేసికల్గా సింగర్ నేను మళ్ళీ కొంచెం వర్క్ కీబోర్డ్ అంత ప్రాక్టీస్ గురించి ఒక 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను మళ్ళీ ఇది రీసెంట్ ఫస్ట్ మూవీ అండి మళ్ళీ నాకు కాబట్టి దీన్ని 100% పెద్ద హిట్ ఇచ్చేలా నేను చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాను థ్యాంక్ యూ గ్యాబిల్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్లో ఈరోజు సినిమా ఓపెన్ అయింది అన్నపూర్ణలో రాజేష్ గారు డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నేను చైల్డ్ ఆర్టిస్ట్ని చేస్తున్నప్పటి నుంచి ఆయనకు బాగా పరిచయం 15 సంవత్సరాల పైన తర్వాత ప్రసాద్ గారు వచ్చి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు మ్యూజిక్ వచ్చి బాబ్జీ గారు చాలా సంతోషంగా ఉంది చాలామంది అన్నారు జయం దాకా ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు చాలా చిన్న చిన్నప్పుడు చాలా సినిమాలు చేశాడు ఇప్పుడు ఈ మధ్య డల్ అయిపోయాడని బట్ ఐఎమ్ బ్యాక్ అండి ఇది 3వ సినిమా జరుగుతుంది ఆ డైరెక్టర్ వెల్డింగ్ శ్రీని గారి డైరెక్షన్లో ఆల్మోస్ట్ ఒకే ఒక ఛాన్స్ అనే మూవీ అయిపోయింది ఫిలిం బేస్డ్ ఇంతవరకు పబ్లిసిటీ ఇవ్వలేదు అది ఆ మూవీ కంప్లీట్ అయింది అండ్ మొన్న మధ్య ఒక మూవీ స్టార్ట్ అయింది ఈ అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది అందులో కూడా అది కూడా అయిపోవచ్చింది అండ్ ఇది 3వ సినిమా జరుగుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు తమిళ్లో కూడా నాది ఒక సినిమా అయిపోయింది అండ్ మలయాళంలో కూడా ఒక సినిమా అయిపోయింది పెద్ద డైరెక్టర్ తోటి సో ఈ సినిమా అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను అబౌట్ దిస్ మూవీ ఐమ్ దిస్ ఇస్ మై సెకండ్ మూవీ ఇన్ తెలుగు ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ వన్ మూవీ విత్ దిలీప్ అండ్ ఐ థింక్ యా హీ వాజ్ ఆల్సో దేర్ ఇన్ ద మూవీ అండ్ దిస్ మూవీ ఐఎమ్ జస్ట్ హోపింగ్ విల్ గివ్ మీ అ గుడ్ బ్రేక్ అండ్ మై ఫస్ట్ మూవీ ఆల్సో ఐఎమ్ విషింగ్ ఇట్ విల్ గివ్ మీ సమ్ రికగ్నిషన్ బికాస్ ఐఎమ్ హియర్ టు స్టే ఫర్ లాంగ్ అండ్ ఐఎమ్ హియర్ టు ఎంటర్టైన్ యూ పీపుల్ ఐ విష్ ఐల్ గెట్ ద లవ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ యూ